చూడు, నదుల్ని కాపాడాలి, కాలువల్ని కాపాడాలి, పార్కుల్ని కాపాడాలి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్చేయాలి, అది 100%. కానీ అది సెలెక్టివ్గా ఉంది, ఉండకూడదు. నోటీసులు ఇవ్వకుండా, టైం ఇవ్వకుండా చేస్తున్నారు, చేయకూడదు. ఇలాంటి డెసిషన్స్ రాంగ్ చేసినందుకు జీవో అమెండ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను 3 నెల రోజుల నుంచి చెప్తున్నాను, దీని గురించి ఫైట్ చేస్తున్నాను, కానీ కోర్టుకి వెళ్ళలేదు. ఇందులో కొంత మంచి ఉందని, కానీ ఎప్పుడైతే మంచి చెడుగా మారి ఇంకా పాపం ఆకాశానికి చేరుకుంటుందో, దేవుడు నా ద్వారా దీన్ని ఆపుతాడు, కోర్టుల ద్వారా. చూడండి, నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఓనర్స్ని ప్రాసిక్యూట్ చేయాలి ముఖ్యం, పర్మిషన్ ఇచ్చిన వారిని ప్రాసిక్యూట్ చేయాలి, ముందు అది చేయాలి, రుజువు చేయాలి కదా. చంపేసిన తర్వాత, 1000 మంది ఇల్లు చంపేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం, పోస్ట్ మార్టం అంటే ఎట్లా కుదురుతుంది? ముందు ఎవరు ఈ ల్యాండ్ని ఆక్యుపై చేశారు, ఎంతసేపు అది, 24 గంటలు. ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, ఆయన రికార్డెడ్ ఉన్నాయి కదా 24 గంటలు. ఎవరు ఈ ఆక్యుపై చేసి ఎవరికి అమ్మారు, ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. మరి ఉండి 24 గంటల్లో చేయకుంటా, పోనీ 7 రోజుల్లో చేయకుంటా, 1000000 కోట్ల ప్రాపర్టీని సర్వనాశనం చేశాడు. అందులో ముఖ్యంగా బీదవారిని, దళితులు, బీదవారు వీళ్ళకి ఎప్పుడో ఇస్తామని కాదు, ముందు కన్స్ట్రక్షన్ చేసి ఇదిగోండి, మీరు ఇంట్లో నుంచి ఇంటికి మూవ్ అవ్వండి, అప్పుడు మేము దీన్ని కూల్చేస్తామని. 1 నెల రోజుల్లో వచ్చాయి, 2 నెలలు వచ్చాయి, 3 నెలలు వచ్చాయి, రీజనబుల్ టైంలో. ముందు కూల్చేసి వాళ్ళ రోడ్ల మీద పడేసి వాళ్ళ ఆత్మహత్యలు అయిపోయిన తర్వాత వాళ్ళ కూతుర్లకో కొడుకులకో ఇల్లు ఇస్తాం, అదేని ఇచ్చారా? ప్రజాశాంతి పార్టీ గద్దరాన్ని చెప్పినట్టు స్ట్రక్చర్ లేనందుకే మేము కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాం. ఎందుకంటే ఆయన అమ్మ ఇంత లంబ, ఎంత చౌడ అని మీ అందరి ముందు చూశాడు కదా, ఇలాగ పిల్లలాగా నా పక్కన కూర్చోడు, నా ఎదుట నిలబడ్డు. ఇప్పుడు పుల్ అయిపోయాడు రేవంత్ రెడ్డి, నాకంటే పుల్ అవుతాడు అంటే, నేను ప్రపంచానికి పులిని. 150 దేశాల్లో యుద్ధాలు ఫైట్ చేసి న్యాయం చేసిన వాడిని నువ్వేం చేస్తావు? నన్ను నువ్వు తలస్తే చాలు నన్ను అటాక్ చేద్దామని, నీ తలంపులో బ్రెయిన్ కూడా ఉండదు. చేసిన వాళ్ళు అందరు ఉన్నారా? ఇది ఇప్పుడున్న ఆయనకు వార్నింగ్ అన్నమాట. ఒరే బాబు, అప్పుడు ముఖ్యమంత్రులందరూ జీరో అయిపోయారు, నువ్వు హీరో అవ్వాలంటే ఇప్పటికైనా సమిట్ పెట్టు, హైడ్రాను ఆపు, కోర్టు చట్ట ప్రకారం వెళ్ళు. దిస్ ఈస్ ద పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హైడ్రాలో కొంత మంచి జరుగుతుంది, ఆ చేసే విధానం ఆ జీవో ప్రాపర్గా లేదనే ఇప్పుడు అమెండ్మెంట్ చేసుకుంటున్నారు. నేను నోటీసులు ఇచ్చిన తర్వాత సో కొంత మంచి జరుగుతుంది, కానీ ఇంకా 100 రెట్లు మంచి జరగాలంటే రేవంత్ రెడ్డి తమ్ముడు ఇచ్చిన మాట నెరవేర్చాలి. గ్లోబల్ పీస్ సమిట్ పెడతానని మాట తప్పాడు, తద్వారా 100000 కోట్లు ఇన్కమ్, అది చేయలేదు. ఏమనంటే మా మేడం వద్దన్నది అంటాడు. అన్నీ ఢిల్లీ పర్మిషన్ కావాలంటే ఇంకా హైదరాబాద్ ఎందుకు? అది కూడా యూనియన్ టెరిటరీ చేసిస్తే మోదీయే డిసైడ్ చేస్తారు కదా అన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్.